जिला राजानगर में उद्रिक्त नेलकोंदी भू अक्रमालु परिशीलिंचेंदुकु वेळ्तुन्न टीडीपी बृंदालनु पोलीसुलु अड्डुकुन्नारु राजानगर नियोजकवर्ग में 600 एकराल भूमुलनु पेदल इल्ल स्थलालुगा पंपिणी चेसेंदुकु ప్రభుత్వం సేకరించతాయి 20 లక్షల విలువ చేసే ఎకరం భూమికి 45 లక్షల వ్యయంతో సేకరిస్తోంది ఈ ఆవ భూములను పరిశీలించేందుకు టీడీపీ నేతలు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు దీంతో టీడీపీ నేతలు బూరుగుపూడిలో వాహనాలను వదిలేసి కాలినడకన వెళ్తున్నారు టీడీపీ బృందంలో నిమ్మల రామనాయుడు చినరాజప్ప గోరెంట్ల జ్యోతుల నెహ్రూ ఆదిరెడ్డి అప్పారావు ఇతర నేతలు ఉన్నారు పేదలకు భూములు పంపిణీ పేరుతో రాజానగరం నియోజకవర్గంలో వైసీపీ నేతలు 400 కోట్ల దోపిడీ జరిగిందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు ఆరోపించారు ముంపు ప్రాంతాలైన ఆవ భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా ఎలా ఇస్తారంటున్న రామనాయుడితో మా ప్రతినిధి రాజబాబు ఫేస్ టు ఫేస్ రాజానగరం నియోజకవర్గంలో పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన భూములకు సంబంధించి అక్రమాలు జరిగాయి ఈ భూములో అక్రమాలు జరిగిన ప్రాంతాన్ని ఈ రోజు టీడీపీ బృందం పరిశీలించేందుకు వచ్చింది అయితే బూరుగుపూడి వద్ద పోలీసులు అడ్డుకున్నారు అడ్డుకున్నప్పటికీ కూడా టీడీపీ బృందం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ భూముల వద్దకు చేరుకొని ఇక్కడ ముంపు ప్రాంతాలకు ఇక్కడ ఏదైతే పేదలకు కేటాయించారో ఈ భూములను కూడా టీడీపీ బృందం కూడా పరిశీలించడం జరిగింది మనం ఇక్కడ ప్రస్తుతం బూరుగుపూడి విలేజ్ వద్ద ఇక్కడ ఉన్నాం ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు ఇదే భూములను ఇక్కడ పేదలకు పంపిణీ చేసేందుకు సుమారు 600 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది ఇక్కడ 7 లక్షల నుంచి 20 లక్షల ఎకరానికి ధర ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 45 లక్షలు కూడా కేటాయించడం జరిగింది దీని మీద టీడీపీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు ముంపు ఇక్కడ పేదల కోసం కొనుగోలు చేసిన భూములను కూడా పరిశీలించేందుకు వచ్చింది మనతో మాట్లాడేందుకు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ పేదల కోసం కొనుగోలు చేసిన అంటే కేవలం ముంపు భూములను కొనుగోలు చేసింది ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అనుకోవచ్చు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి తన యొక్క అంతరంగికులు ఎవరైతే ఉన్నారో అంటే విజయసాయిరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి సుబ్బారెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఆధ్వర్యంలో జగనన్న భూ మాఫియా అని ఒక కొత్త పథకాన్ని పెట్టుకుని కోట్ల రూపాయలు కొల్లగొడుతూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు మరి ఏదైతే రాజమండ్రికి సంబంధించి ఆవా భూములు ఏవైతే ఉన్నాయో మరి ఇవి సంవత్సరానికి 6-7 నెలలు పూర్తిగా వర్షంతో నీరుతో నిండి ఒక జలాశయం మాదిరిగా ఒక రిజర్వాయర్ మాదిరిగా ఉండేటువంటి భూమి ఇది అటువంటి భూమిని ఇవాళ ఇళ్ల స్థలాలకు ఇస్తున్నామని ఇవాళ ప్రభుత్వం చెప్తుంది అంటే ఎంత అన్యాయకరమైనటువంటి విషయం ఎందుకంటే ఏదైతే మనం వచ్చినటువంటి రోడ్డుకి 5 మీటర్లు దిగువన ఉన్నాం మనం 5 మీటర్లకు దిగువన ఉన్నటువంటి ప్రాంతం ఇది ధనియాలు ఏదో శనగలు అంటే అది కూడా 3-4 నెలలు మాత్రమే పండిస్తారు మిగిలిన కాలమంతా వర్షంతో ఉంటుంది ఇటువంటి భూమిని ఇవాళ ఇళ్ల స్థలాలకి కట్టబెడతామంటే 400 కోట్ల రూపాయలు ఈ ఆవా భూముల్లో కొట్టేయడానికే ఈ భూములు సెలెక్ట్ చేశారు ఎందుకంటే మరి ఇక్కడ ఉన్నటువంటి భూముల్లో
మరి దగ్గర దగ్గర మరి 600 ఎకరాల్లో 400 ఎకరాలు ముగ్గురు రైతులకు సంబంధించిన పేరు మీద ఉంది కాబట్టి వారికి వచ్చేటువంటి కమిషన్ ఎక్కడ కూడా అల్లరావదు మాట్లాడుకోవడానికి సెటిల్ చేసుకోవడానికి బాగుంటుందనేటువంటి ఏకైక ఉద్దేశం తోటే ఈ ల్యాండ్ ని సెలెక్ట్ చేసినటువంటి పరిస్థితి మరి ఖచ్చితంగా ఈ రోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఏదైతే వేళ సబ్ రిజిస్టర్ ఆఫీస్ వాల్యూ ప్రకారం చూస్తే ఇక్కడ ఎకరం 7 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం చూస్తే 24 లక్షల 50 వేల రూపాయలకు ఇవ్వొచ్చు ఎకరానికి కానీ ఈ రోజు అటువంటి నిబంధనను కూడా పక్కన పెట్టేసి 45 లక్షల రూపాయలు రైతుకి ఇస్తూ ఉన్నారంటే ఈ వేళ 150 కోట్ల రూపాయలు ఒక్క ధర విషయంలోనే వైసీపీ నాయకులు కొట్టేస్తూ ఉన్నారు నెక్స్ట్ సబ్ కలెక్టర్ దీన్ని ఒక 1 మీటర్ ఫిల్ చేయాలని చెప్పి 7 లక్షల రూపాయలు ఎస్టిమేషన్ చేశాడు కానీ వాస్తవంగా చూస్తే ఇది 5 మీటర్లు మరి దీని మెరక చేయవలసినటువంటి పరిస్థితి అంటే గవర్నమెంట్ లెక్కల ప్రకారం చూస్తే మీటర్కి 7 లక్షలు అంటే 5 మీటర్లకి 35 లక్షలు అంటే దగ్గర దగ్గర 600 ఎకరాలు క్యాలిక్యులేట్ చేస్తే 250 కోట్ల రూపాయలు ఇవాళ మెరక పేరు చెప్పి ఇలా వైసీపీ నాయకులు కొట్టేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా 400 కోట్ల రూపాయలు నేను అడుగుతూ ఉన్నా ఈ జగన్మోహన్ రెడ్డిని నువ్వు మాట్లాడితే నీతి నిజాయితీ గురించి మాట్లాడతానంటావు మరి నువ్వేదో రివర్స్ ట్రెండింగ్ ద్వారా మరి ప్రభుత్వ ఆదాయాన్ని నేను కాపాడుతున్నానని చెప్తూ ఉంటావు నేను అడుగుతూ ఉన్నా ఈరోజు యావా భూముల్లో మరి 400 కోట్ల రూపాయలు అప్పనంగా ప్రజలు కష్టపడి రూపాయి ఆర్జించినటువంటి ధనాన్ని ఇవాళ నీ వైఎస్ఆర్సీపీ జేబుల్లోకి పోతూ ఉంటే ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉన్నా ఏమైపోయింది నీ రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ఇమీడియట్లీ ఎవరైతే ఇందులో డబ్బులు కొట్టేసినటువంటి కోట్ల రూపాయలు కొట్టేసినటువంటి వైసీపీ నాయకుల మీద క్రిమినల్ కేసులు పెట్టాలి అరెస్టులు చేయాలి రెండవది అసలు నివాస యోగ్యం కానిటువంటి యావా భూములను ఉపసంహరించి ఏదో ఈ 35,000 పట్టాలు ఏవైతే అన్నారో అవన్నీ కూడా నివాస యోగ్యంగా ఉండేటువంటి ప్రాంతాన్ని సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇది ఆవా భూముల అక్రమాలకు సంబంధించి టీడీపీ బృందం పర్యటిస్తున్న పరిస్థితి నిమ్మల నామానాయుడు అభిప్రాయం వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బూరుగుపూడి నుంచి గవర్నమెంట్.